ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు పిల్లలు ఆరోగ్యంగా హెల్దీగా పుట్టాలి అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఫస్ట్ మనం ఏజ్ అనేది చూసుకోవాలన్నమాట. సో మన లేడీస్కి వచ్చేసి 28 లోపు ఉండాలి, అలాగే జెంట్స్కి వచ్చేసి 45 లోపు ఉండాలన్నమాట. సో అప్పుడే మనకి లేడీస్లో అయితే అండకణాలు అనేది క్వాలిటీ బాగుంటుంది, అలాగే మనకి జెంట్స్లో తీసుకుంటే వీర్యకణాల క్వాలిటీ అనేది బాగుంటుంది అన్నమాట. సో మనము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల పిల్లలు మనకి ఆరోగ్యంగా ఉంటారు అనే దాని గురించి వస్తే, ఫస్ట్ మనము మనకి యాక్చువల్గా మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత మనం చాలామంది అంటుంటారు కదా, మనం పైనాపిల్ అండ్ పపాయ అవాయిడ్ చేయమని చెప్తుంటారు కదా, కానీ ప్రెగ్నెన్సీకి ముందు మాత్రం ఇవన్నీ తినచ్చు అనమాట. సో ఇవన్నీ తినడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి విటమిన్ సి అనేది లభిస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి అండకణాల క్వాలిటీ అండ్ అలాగే వీర్యకణాల క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. సో అట్లా అవి మంచిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు అనేవాళ్ళు ఆరోగ్యంగా హెల్దీగా ఉంటారనమాట, మంచి షార్ప్గా చాలా మంచిగా ఉంటారు. అలాగే ఇంకొక ఫ్రూట్ ఏంటంటే మనం ఆరెంజ్, ఇంకా గ్రేప్స్, స్ట్రాబెర్రీ అండ్ ఇంకా దానిమ్మ పళ్ళు. సో ఇవన్నీ కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఇవన్నీ విటమిన్ సికి సంబంధించినవి కాబట్టి. సో ఇవి తీసుకోవడం వల్ల అంటే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు 1 or 2 months ముందు మనం ఇవన్నీ తీసుకోవాలి. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి అండకణాల క్వాలిటీ మంచిగా ఉంటుంది, అలాగే వీర్యకణాల క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. అలాగే ఇంకా నాన్ వెజ్ విషయానికి వచ్చేసరికి నాన్ వెజ్లో మనం ఫిష్ తీసుకోవచ్చు. ఇంకా చికెన్ విషయానికి వస్తే మనం బాయిలర్ చికెన్స్ కాకుండా మనం నాటుకోడి అంటాం కదా, సో అట్లాంటివి నాటుకోడి ఐటమ్స్ అయితే తినచ్చు అనమాట. మటన్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు. సో ఎందుకంటే మటన్లో మనకి క్రొవ్వు అనేది ఎక్కువ ఉంటుంది, సో దీనివల్ల మనము ఫ్యాట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో అలా మనం ఫ్యాట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే లేడీస్లలో అయితే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వస్తుందన్నమాట. సో అంటే మనకి అండాలు అనేది వృద్ధి చెందవు సరిగ్గా. సో దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవాలి. అలాగే ఇంకా డైలీ మార్నింగ్ వచ్చేసి మనం బాదం కానీ, పిస్తా కానీ, కాజు, మొలకెత్తిన గింజలు, సో ఇట్లాంటివి తినాలి. అండ్ దీంతో పాటు మిల్క్ కూడా తీసుకోవాలి ఎవ్రీడే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి, అండ్ టీ కూడా అవాయిడ్ చేయడం బెటర్ అన్నమాట. అలాగే మనకి ఆయిల్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.